సొంత పార్టీ ఎంపీపైనే ముఖ్యమంత్రి కక్ష కట్టారని విమర్శించారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు. మాట తప్పను మడమ తిప్పను అనే సీఎం మాట తప్పారని ఎంపీ విమర్శించారు. తనపై వేసిన కేసులు కక్షపూరిత ధోరణిలో వేసినవి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా బంద్ నిర్వహించినందుకు సిపిఐ సిపిఎంలకు లాల్ సలామంటూ ఎంపీ అభినందించారు. సంబంధించిన ఎంపీ మీద కొన్ని నిజాలు మాట్లాడుతున్నందుకు ఆయనకి మరి ఆయన నేను ఆయన ఇష్టదైవమైన క్రీస్తును విమర్శిస్తానని చెప్పి ఒక రాంగ్ అపోహలోకి వెళ్ళారు. ఐ రెస్పెక్ట్ క్రిస్టియానిటీ, ఐ లవ్ హిందూయిజం, ఐ రెస్పెక్ట్ క్రిస్టియానిటీ. నేను ఒక రాజ్యాంగం మీద నేను ప్రమాణం చేశాను. మరి ముఖ్యమంత్రి గారు కూడా రాజ్యాంగం మీదే ప్రమాణం చేశారు. మరి అన్నింటికీ ఆశ్రిత పక్షపాతంగా ఉంటాను నేనని చెప్పి ఎంత పక్షపాతం చూపిస్తారని మరి ఎప్పుడు మీటింగ్లు అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి అంటే మాట తప్పడో మడం తప్పడో మీ అందరికీ తెలుసు కదా అని చెప్పి ఆయన అదే పనిగా పదే ప్రతిరోజు మీటింగ్లో టిట్టి మైక్ కొట్టి మరీ చెప్పాడు ఆయన. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? అమరావతికి ఏం జరిగింది? అమరావతే క్యాపిటల్ అన్నారు, మరి మాట తప్పారు. అలాగే ఎన్నో మాట తప్పారు. సరే, ఇవాళ అన్నిట్లకన్నా ముఖ్యమైంది. సరే, మీ ప్రశ్నకు సమాధానం ఇంకా డీటెయిల్గా చెప్తా. బట్ ఈ అవును, ఆ కేసు వాయిదా పడిందంటే ఇట్స్ ఎ మీనింగ్లెస్ కేసు. అసలు ఆ కేసుకి అర్థం లేదండి. దట్ ఇవాళ సుప్రీంకోర్టులో సరే ఎవరో కొంతమంది ఉన్మాదంతో వేసిన కేసు, మరి అది వాయిదా పడిందంటే దట్ కేస్ హాస్ గాట్ నో రిలవెన్స్ అన్నదే అర్థమైపోయింది. సీరియస్నెస్ ఉంటే అది అంత వాయిదా పడేది కాదు. మెయిన్ ఈరోజు చెయ్యెత్తి చేకొట్టాల్సింది ఎవరికంటే రాష్ట్రం అంతా ఒక్కటై విశాఖలో ఆ రోజు ఎలా నినదించారో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని, రాష్ట్రం అంతా ఒకటై అక్కడ శ్రీకాకుళం నుంచి ఇక్కడ అనంతపురం వరకు విశాఖ ఉక్కు కోసం బంద్ సంపూర్ణంగా షాపుల వాళ్ళు అందరూ కూడా మన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఆ నినాదాన్ని పునరుద్ఘాటించి ఈ విషయంలో డెఫినెట్గా లాల్ సలాం కొట్టవలసింది డెఫినెట్గా సిపిఎం సిపిఐలకి.